చోటుచేసుకుంటున్నాయి. సీట్ల సర్దుబాటుపైన రెండు పార్టీలు దాదాపు ఒక నిర్ణయానికి కూడా వచ్చాయి. ఇద్దరు నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ సీటును ఆశిస్తుంది జనసేన. ఈ నియోజకవర్గంలో కాపు బలిజ ఓట్లు ఎక్కువ. దీంతో 14 అసెంబ్లీ స్థానాల్లో 1-2 సీట్లను జనసేన కోరుకుంటుందట. జనసేన తరపున టీసీ వరుణ్ టికెట్ ఆశిస్తున్నారు. మరో ఇద్దరు ముగ్గురు నాయకులు రేసులో ఉన్నారు. రాయలసీమలో ఎలాగైనా బోనీ కొట్టాలని జనసేన గట్టిగా ప్రయత్నిస్తుంది. కోటమిలో అనంతపురం అర్బన్ సీటు ఎవరికి ఇస్తారన్నది ఉత్కంఠంగా మారింది. టీడీపీ జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీట్ల సర్దుబాటుపైన రెండు పార్టీలు దాదాపు ఒక నిర్ణయానికి కూడా వచ్చాయి. ఇద్దరు నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ సీటును ఆశిస్తుంది జనసేన. ఈ నియోజకవర్గంలో కాపు బలిజ ఓట్లు ఎక్కువ. దీంతో 14 అసెంబ్లీ స్థానాల్లో 1-2 సీట్లను జనసేన కోరుకుంటుందట. జనసేన తరపున టీసీ వరుణ్ టికెట్ ఆశిస్తున్నారు. మరో ఇద్దరు ముగ్గురు నాయకులు రేసులో ఉన్నారు. రాయలసీమలో ఎలాగైనా బోనీ కొట్టాలని జనసేన గట్టిగా ప్రయత్నిస్తుంది. కూటమిలో అనంతపురం అర్బన్ సీటు ఎవరికి ఇస్తారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. టీడీపీ జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల సర్దుబాటు పైన కూడా రెండు పార్టీలు దాదాపు ఒక నిర్ణయాన్ని కూడా వచ్చాయి. ఇద్దరు నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనంతపురం అర్బన్ సీటును ఆశిస్తుంది జనసేన. ఈ నియోజకవర్గంలో కాపు బలిజ సీట్లు కూడా చాలా ఎక్కువ ఉండడంతో కూడా జనసేన ఇక్కడ సీటు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. కేదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామాంజనీలు సిద్ధంగా ఉన్నారు. రామాంజనీలు, దీపిక, ఏదైతే టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖరారైపోయిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు సర్దుబాటులో కూడా ఒక కులికి వచ్చిన నేపథ్యంలోనే అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు జనసేన పార్టీ ఒక 2 సీట్లు మాత్రము ప్రత్యేకంగా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో అడుగుతున్న నేపథ్యంలోనే దాదాపు అనంతపురం అర్బన్ సీట్ అయితే జనసేన పార్టీ గట్టిగా పట్టుబడుతుంది. ఈసారి 2024లో కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కేటాయించాలనేది ప్రధానంగా అనంతపురం ఉమ్మడి జిల్లా జనసేన నాయకులు, జన సైనికులంతా కూడా ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కూడా అంటే మొత్తం రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా ప్రధానంగా అధినేత పైన ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ నుంచి అనంతపురం అర్బన్ సీటు కోసం 45 మంది పోటీ పడుతున్నారు. అందులో ముందుగా అయితే జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ అనేది ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. టికెట్ రేసులో ఆయన కూడా ప్రధానంగా 2019లో పోటీ చేశారు. అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా
జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఖచ్చితంగా 2024లో జనసేన కూటమిలో భాగంగా అనంతపురం అర్బన్ సీటు టీసీ వరన్కి కేటాయించాలని ఆ విధంగా కూడా పావులు గదుపుతున్నారు. అంటే టీసీ వరన్తో పాటు జనసేనలో మరో ముగ్గురు నలుగురు ఏదైతే భవానీ రవికుమారు, అదేవిధంగా జయరామరెడ్డి, అదేవిధంగా పెండ్యాల శ్రీలత, కూరగాయల లక్ష్మీపతి, ఇలా జనసేన నాయకులంతా కూడా టీసీ వరంతో పాటు మరో నలుగురు అయితే తీవ్ర లాబింగ్ అయితే చేస్తున్నారు అర్బన్ పొత్తులో భాగంగా జనసేన పార్టీ అంటే కేటాయించాలని. అందులో భాగంగా ఎందుకంటే ఈసారి కూటమి వేవ్ అనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ జనసేన కూటమి సర్వేలన్నీ కూడా దాదాపు వన్ సైడ్ వార్ అన్నాక కనిపిస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా 2024లో సీటు అంటే బీఫామ్ దక్కితే చాలు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా భూని కొట్టచ్చు అనే నేపథ్యంలోనే రాయలసీమలో కూడా జనసేన పార్టీ బలము పుంజుకోవాలంటే కూడా ప్రత్యయంగా ఎదగాలంటే కూడా ఈసారి 2024లో కూటమిలో భాగంగా అనంతపురం అర్బన్ సీటు దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగాను కూడా ప్రధానంగా అనంతపురం అర్బన్ సీటు ఎందుకు గట్టిగా అడుగుతున్నారంటే ఇక్కడ అయితే కాపు బలిజ సామాజిక వర్గానికి ఓటు అనేది అనంతపురం అర్బన్లో దాదాపు 50,000 పైచిలకు ఓటు బ్యాంక్ ఉంటుంది. అందులో విధంగా మొత్తం యూత్ అంతా కూడా జన సైనికులంతా కూడా జనసేన పార్టీకి మంచి పట్టున్న నేపథ్యంలోనే అదేవిధంగా టీడీపీ అనంతపురం అర్బన్లో టీడీపీ ఓటు బ్యాంకు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కూటమిలో భాగంగా టీడీపీ జనసేన కలిస్తే మాత్రం విక్టరీ వన్ సైడ్ వార్ అని ఖచ్చితంగా జన సైనికులు అయితే నమ్ముతున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి 2024లో జనసేన పార్టీకి సీటు కేటాయించాలనేది పట్టుబడుతున్న నేపథ్యంలోనే మళ్ళీ ఆ సమీకరణాలు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆ ఈక్వేషన్లో భాగంగా పూర్తిగా ఒక కొలిక్ అయితే వచ్చినారు. రాయలసీమలో 4 జిల్లాల్లో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎంత ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎవరు బలమైన అభ్యర్థులు గెలిచే రేసు కుర్రాలని ఇప్పటికే అనేక సర్వేలు చేపించిన నేపథ్యంలోనే ఖచ్చితంగా రాయలసీమ జిల్లాలో కూడా జనసేన పార్టీ ప్రాధాన్యత, అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా జనసేన పార్టీ ఈసారి బోని కొట్టాలని అటు జన సైనికులు కానీ జనసేన లీడర్స్ కృతనిశ్చయంతో ఉండడంతో ఇప్పటికే అయితే మొత్తం అంటే జనసేన అర్బన్ సీటు జనసేన మొదటి లిస్టులోనే జనసేన పార్టీకి అర్బన్ సీటు కేటాయిస్తారనేది ఇప్పటికే ఊహగానాలు విన్నంటుండడంతోనే ఇప్పటికే దానికి అనుగుణంగా కూడా టీసీ వరం జిల్లా అధ్యక్షుడు ఇప్పుడే ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా 2024లో అనంతపురం అర్బన్ సీటు జనసేన జెండా ఎగురవేస్తామని చాలా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తున్నారు. మళ్ళీ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కేటాయిస్తారు, అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 సీట్లు అడుగుతుంటే అనంతపురం అర్బన్ సీటు ఎక్కువగా పట్టున్న నేపథ్యంలోనే అనంతపురం అర్బన్ సీటు జనసేన పార్టీకి కేటాయించాలని పట్టుపట్టడంతో అదేవిధంగా ఈసారి ఎగలైనగా సీటు దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు జన సైనికులు చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున అనేక మంది మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరితో పాటు మరో ముగ్గురు టీడీపీ 2024 టీడీపీ సీటు మాకే కేటాయించండి, ఖచ్చితంగా మేము గెలుస్తామనేది అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో ముందు వరుసలో అయితే మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఉన్నారు. అదేవిధంగా గతంలో 2014లో కూడా ఆయన ఎమ్మెల్యే గెలిచిన నేపథ్యంలోనే ఖచ్చితంగా తన వర్గం అంతా కూడా ఈసారి 2024లో సీటు బీఫామ్ తెచ్చుకునే విధంగా పావులు గదుపుతున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కీలకమైన నాయకులు అయితే లాబింగ్ అయితే చేస్తున్నారు. ఒకవేళ టీడీపీ పొత్తు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన కేటాయించకపోతే అనంతపురం అర్బన్ సీటు టీడీపీనే తీసుకోవాలి, ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగురవేస్తామని టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. అయితే మళ్ళీ టీడీపీ నాయకులు బలంగా లాబింగ్ చేస్తున్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేతో పాటు జనసేన నాయకులు పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా అనంతపురం 14 నియోజకవర్గంలో అనంతపురం అర్బన్ సీటు ఎక్కడ తిరిగి జనసేనకి కేటాయించాలనేది జిల్లా అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గర పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తూ ప్రెజర్ చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ కూడా ఖచ్చితంగా 2024లో గెలుస్తాము, మరింత 2029 ఎన్నికలకి విస్తరించడానికి ఒక దారి దొరుకుతుంది, బలంగా ఉంటుంది పార్టీ కూడా అనే ఉద్దేశంతో ఇప్పటికే అయితే గ్రౌండ్ లెవెల్లో అనంతపురం ఉమ్మడి జిల్లాలో జనసేన నాయకులు పెద్ద ఎత్తున జనసేన అధ్యక్షుడి దగ్గర ప్రెజర్ చేస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ మొదటి లిస్టులో ఏదైతే కూటమిలో భాగంగా అనంతపురం అర్బన్ సీటు ప్రధానంగా జనసేన పార్టీకి దాదాపు 99% కన్ఫర్మ్ అయింది అనేది జన సైనికులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. మళ్ళీ లిస్టు వదిలితే కానీ అంటే మొదటి లిస్టులోనే అర్బన్ సీటు ప్రకటిస్తారా జనసేన పార్టీకి, లేకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని సీట్లు అంటే రెండు సీట్లు డిమాండ్ చేస్తున్నారు, అందులో అనంతపురం అర్బన్ సీటు కీలకం కాబోతున్న నేపథ్యంలోనే 2024లో అనంతపురం అర్బన్ సీటు జనసేనకి కేటాయిస్తారా లేదా అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే జన సైనికులు మాత్రం జనసేన నాయకులు మాత్రం చాలా కాన్ఫిడెన్స్తో 2024లో ఖచ్చితంగా మా అధినేత జనసేన పార్టీ
పార్టీకి టికెట్ కేసేశారు. ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని చాలా కాన్ఫిడెన్స్ అయితే చెప్తున్నారు. మొత్తానికి అయితే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలోనే ఇటు టీడీపీ జనసేన ఈ పొత్తులో భాగంగా ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ లాబింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు కావాలంటే మాకు కావాలి. మళ్ళీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలాంటి సమీకరణాలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఈక్వేషన్లు తీసుకుంటున్నారు, ఏ పార్టీకి ఆ సీట్ కేటాయించబోతున్నారు అనేది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మళ్ళీ ఈ ఉత్కంఠకి మొదటి లిస్టు ప్రకటించిన నేపథ్యంలోనూ క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. మొత్తానికైతే జనసేన మాత్రం టీడీపీ అర్బన్ సీటు కావాలని చాలా గట్టిగా పోటీ ఫైట్ చేస్తుందని చెప్పొచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ రామాంజనీలు.